అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 7వ సూరాలోని 206వ వాక్యం ద్వారా అల్లాహ్ సుబ్హానతాలా ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, నీ ప్రభువు చేరువలో ఉన్నవారు, నీ ప్రభువుకి దగ్గరలో ఉన్నవారు ఆయన ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు, వారు గర్వంతో మెలగరు. అల్లాతోటి ఎవరైతే భయం భక్తి గౌరవ మర్యాద కలిగి ఉంటారో, అల్లాని ఎవరైతే నిజంగా ఆరాధిస్తూ ఉంటారో, మనస్సుతోటి ఆలోచనలతోటి చేతలతోటి పనులతోటి ఎవరైతే అల్లాను మెప్పించడం కోసం ప్రయత్నిస్తారో వారిలో గర్వం అనేది చూపించారు వారిని అల్లా చెప్తున్నారు ఈ యొక్క వాక్యంలో. ఇంకా అల్లా ఏం చెప్తున్నారంటే, పైగా వారు అణుకువతోటి మెలకువతోటి ఆయన యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉంటారు అల్లా ముందు. ఇటువంటి భయభక్తులు కలిగినటువంటి వారు గర్వాతిశయాలు చూపించరు అని, మా దగ్గర అది ఉంది ఇది ఉంది, లేదా మేము ఇన్ని నమాజాలు చేస్తాం, మేము అజ్జుమ్రాలు చేసాం, లేదా మాకు ఖురాన్ వచ్చు, లేదా మేము దాన ధర్మాలు చేస్తాం, మాకు అదొచ్చు ఇదొచ్చు అలా ఇలా అని ఎటువంటి గర్వాతిశయాలు చూపించకూడదు. నిజంగా అల్లా పట్ల భయం భక్తి కలిగి ఉన్నవారు ఇటువంటివి చూపించరు. సాదాసీదాగా సింపుల్గా అందరితో కలిసిమెలిసి ఉంటారు, వారి వారి పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఏదైనా అల్లాని మెప్పించడం కోసం ప్రయత్నిస్తారే కానీ, ఇప్పుడు ఎవరికైనా ఉదాహరణకి ఖురాన్లో 2వ సూరాలో చివరి వాక్యాల్లో చెప్పడం జరిగింది, మీరు ఇతరులకి దాన ధర్మాలు చేసి గొప్పలు చెప్పుకోకండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతరులకి దాన ధర్మాలు చేసి మీరు వారి నుంచి ఆశించకండి, మీరు అల్లా నుంచి ఆశించండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతరులకి మీరు ఏదైనా సహాయం చేసి వారి యొక్క మనసుని నొప్పించకండి, వారిని బాధ పెట్టకండి, వారిని తిట్టవద్దు, వారిని గేలాన చేయవద్దు, వారిని హేళన చేయవద్దు, వారిని ఏమనొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే అల్లా పట్ల భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, నిజంగా అల్లాని ఆరాధించే వారు ఎవరైతే ఉన్నారో వారు గర్వంతో మెలగరు అని చెప్పడం జరిగింది. అదే మనం మన దగ్గర ఎన్ని కోటీశ్వరులైనా ఎన్ని లక్షాధికారులైనా ఎన్ని పదవులు ఉన్నా సరే మనం అణిగి మణిగి ఉండాలి. అందరితో చిన్న పెద్ద ముసలిం ముతకాని తేడా లేకుండా, ఆడా మగాని తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించాలి. మరి ఎటువంటి వర్గ భేదాలు చూపించకుండా, ప్రాంత భేదాలు చూపించకుండా అందరితో కలిసిమెలిసి అనుకువగా మెలకువగా జీవించాలనేటటువంటి ఒక మెసేజ్ మనకి ఈ యొక్క వాక్యం ద్వారా దొరుకుతుంది. నేను ఈ యొక్క వాక్యాన్ని ఇంకొకసారి చదివి వినిపిస్తూ ఉన్నాను. ఖురాన్లో 7వ అధ్యాయంలోని 206వ వాక్యం, నీ ప్రభువుకు చేరువలో ఉన్నవారు ఆయన యొక్క ఆరాధన పట్ల గర్వాతిశయంతో మెలగరు, పైగా వారు అణుకువతో ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉంటారు. అదేవిధంగా అంటే దీంట్లో ఇంకొక అర్థం కూడా వస్తుంది, అదేమిటంటే వారు ఖురాన్ చదవడానికి లేదా మళ్ళా నమాజులు చేయడానికి హజ్ ఉమ్రాలు చేయడానికి ఎంత ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తారు. నేను ఒకసారి చేసుకొని రెండుసార్లు చేసి మూడుసార్లు చేసి గొప్పలు చెప్పుకోకుండా మళ్ళీ మళ్ళీ ఎక్కువగా ఆయన్ని ఆరాధించడం కోసం వారు ప్రయత్నిస్తూ ఉంటారని కూడా దీంట్లో ఇంకొక అర్థం కూడా వస్తూ ఉంది. ఇలా ఖురాన్లో అనేక వాక్యాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా అది అర్థమవుతూ ఉంటుంది. మరి దీంట్లో కొన్ని చదివి వినేవి ఉంటాయి, కొన్ని అర్థం చేసుకునేవి ఉంటాయి, కొన్ని తెలుసుకునేవి ఉంటాయి, కొన్ని పాటించేవి ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ అనేక మందికి ఈ యొక్క ఖురాన్ వాక్యాలు వారి వారి జీవితంలోని అనేక సమస్యలకి పరిష్కారాలు చూపిస్తూ ఉంటాయి. ఏది ఏమైతే నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మాలో గర్వాహంకారాలతో మేము జీవించకుండా మిమ్మల్ని హృదయపూర్వకంగా మేము సాధారణంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతుల ప్రకారం ఖురాన్ ప్రకారం మిమ్మల్ని ఆరాధించే విధంగా ప్రవక్తలు మరియు సహాబాలు ఏ విధంగానైతే మిమ్మల్ని అర్థం చేసుకుని ఆరాధించారో ఆ విధంగా మేము కూడా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని, షిర్కు నుంచి బిదాత్ నుంచి హరాం నుంచి వడ్డీ నుంచి సైతాన్ సోదరుల నుంచి అవిశ్వాసుల ఆగడాల నుంచి సమాధి శిక్షల నుంచి దజ్జాల్ ఉపద్రవం నుంచి యాజూజ్ మాజూజుల నుంచి ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి నరక యాత్రల నుంచి అనారోగ్యాల నుంచి వడ్డీ నుంచి హరాం నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మీరు మాపయించిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్. మొహమ్మద్ అస్లం గారిపైన శాంతి సౌకర్యాలు కురిపించండి వల్ల ఆమీన్.